यंग इंडिया की बोल अने कार्यक्रम एर्पड़ जी अंदर भाग कार्यक्रम लाइना कार्यक्रम की नेशनल स्पोक पर्सन मन तेलंगा यंग इंडिया की बोल अने कार्यक्रम की इंचार्ज पायल जी मनल जी तेलंगा इंचार्ज कार्यक्रम की मुख्य उद्देश्य मोन एदे मन करोना समय में एंतम इबंध पड़ा तरवा जो एनो समस्या राष्ट्र यानी देश अन्नी प्राता जो समस्या गल विपि प्रजल दृष्टि की तस्कोन वाले एवरना प्रजल दृष्टि की तस्कोन वाले गल विपि माटा चैतन्यावान उदेश यंग इंडिया की बोल कार्यक्रम नेशनल यूथ कांग्रेस एर्पट्ठे जो అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లాంచ్ అవుతుంది అందులో భాగంగానే ఈ రోజు తెలంగాణలో ఈ రోజు లాంచ్ చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ ఇందాక చెప్పినట్లు ప్రతి ఒక్క అంటే ఎవరైనా దీంట్లో యంగ్స్టర్స్ 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి యంగ్స్టర్ ఏదైనా మీకు అంటే మేము మొన్నటి వరకు మీరు ఏదైనా ఒక తెలువని బాధలో మీ ప్రాంతంలో జరిగినటువంటి ఒక ఏదైనా ఒకటి మొన్న ఇక్కడ वाटर नीलों वरदलस्ते हैदराबाद आ नीलों का साफ्टवेर एंप्लाई कटकते चाल मंद आवेदन पड़ा का एट एक्सप्रेस पैस्थित अंदर भाग अट्ठावे समस्या मीमी प्रांाल जिनी लोकल्ल जो समस्या मीद इकड़ोक रिजिस्टर एटनि मेम इकड़ रिजिस्ट्रेशन फाम एर्पड़ जी डोनकोनी दाटो डैरक्ट प्राप्त में उड़ेटे समस्या दादीर रकम वर्षन स्पीच 30 मिनट यानी 1 मिनट यानी 2 मिनट 3 मिनट क्षुप्त यह प्राप्त में यह समस्या जी काल कोना यह प्रभुत्म चर्यलना सस्यश्यामी असैम्ली यह विधे के चुतना आ सस्यश्यामल कनपड़ी अब संबंधी मी वाइस तो विजुअल वीडियो तैयार पंपस्ते इधर कांपटीशन लागा वार यूथ कांग्रेस आ डिस्ट्रिक स्पोक पर्सन राष्ट्र स्पोक पर्सन स्टेट अधिकार प्रतिनिधु जातीय अधिकार प्रतिनिधु कार्यक्रम एर्पट्ठे जरिए दी इंट्रस्ट उ प्रती అంటే సాధారణమైన జనం కూడా ఇందులో భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది దీనికి ఇన్‌చార్జ్ గా ఉన్నటువంటి పాయల్ గారు దీని గురించి ఒక 2 నిమిషాలు మళ్ళీ ఒకసారి మాట్లాడతారు చాలా వరకు అయితే అన్న చెప్పేశారు కానీ ఇంకొన్ని విషయాలు మనకి ఏంటంటే ఈ యంగ్ ఇండియాకే బోల్ అనేది దీనికి మనం మెయిన్లీ కారణం ఏంటంటే చాలా మంది ఇప్పుడు మనకి ఇప్పుడు హైదరాబాద్ లో మనకి ఏమైనా సమస్య అయితే హైదరాబాద్ లో ఉన్న ప్రజలు దాన్ని ఇంటర్నెట్ లో పెట్టడం 10 మందికి తెలియడం అనేది జరుగుతుంది కానీ మారుమూరులలో జరుగుతున్న సమస్యలు మాత్రం సిటీ వరకుయే రావు అవి నేషనల్ లెవెల్ కి వెళ్ళడం అనేది ఎప్పుడు వెళ్తుందో కూడా మనం చెప్పలేం సో అలాగా మీరు ఉంటున్న ఊర్లో మీరు ఉంటున్న సరౌండింగ్స్ లో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది మీకు చెప్పాలనుంటే यूथ कांग्रेस अनेक सपोर्ट नुंचोनी वॉइस की सपोर्ट चपाने यंग इंडिया की बोल दीन के मन की कॉलेज नीचे लेदा यूनिवर्सिटी नीचे लेदा मामूल इपड़ो इकड़ो 18 ईयर ओल्ड अब तनो प्रॉब्लम अ गवर्नमेंट नेग्लिजेंट सो तन अन वीडियो चेसी मन की पंपस्ते अब दाने मन इवालुएट जरूर अंत तन एंतर सरग्ला तन ओक माटे तीर एला अलग मन डिस्ट्रिक्ट मन मोदीपी स्टेट लेवल वर की प्रती डिस्ट्रिक्ट कॉम्पिटिशन जरग्न अने जो అన్న చెప్పినట్టు ఒక గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది ఆ లింక్ గనక మీరు తెలంగాణ యూత్ కాంగ్రెస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ ఏ పేజ్ లో చూసినా మీకు ఆ లింక్ దొరుకుతుంది ఆ లింక్ లో రిజిస్టర్ అయితే సరిపోతుంది దీనికి రిజిస్ట్రేషన్ ఫీ అలాంటిది ఏమీ లేదు కానీ ఒకవేళ మీరు గెలిస్తే స్టేట్ లెవెల్ వరకు కూడా వచ్చి టాప్ 5 టాప్ 10 లో ఉంటే డైరెక్ట్ గా మీకు ఢిల్లీ యూత్ కాంగ్రెస్ నుంచి స్టేట్ స్పోక్స్ పర్సన్ గా లేదా నేషనల్ స్పోక్స్ పర్సన్ గా అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది
స్పోక్స్ పర్సన్ గా మీరు నన్న అడిగితే ఆ స్థాయి వరకు వెళ్ళడం అనేది చాలా మనం చాలా లెవెల్స్ దాటతే గాని మనం అక్కడికి వెళ్ళలేం అలాంటిది మీరు ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి మీ సత్తాని మీరు చూపించుకోగలిగితే మీకు డైరెక్ట్ గా మీకు ఒక పొజిషన్ రావడం అనేది జరుగుతుంది సో నేను చెప్పేది ఏంటంటే యూత్ ఎవరైనా ఉంటే ప్లీజ్ మీరు మీ ఏరియాలో ఉంటున్న ప్రాబ్లమ్స్ ఏంటో చూసి దాని మీద ఒక 2 మినిట్స్ వీడియోని చూసి అది మాకు సబ్మిట్ చేస్తే గనక అది తిరిగి మీకే ఉపయోగపడుతుంది అన్న ఎనీ లాంగ్వేజ్ హిందీ ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ ఎనీ లాంగ్వేజ్ మీరు ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్గా ఉంటే ఆ లాంగ్వేజ్లో మీరు వీడియో చేసి పంపించవచ్చు ఒక నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మనకి ఒక ఇంట్లో ఒక 4 5 ఉంటారు అవునా మన మమ్మీ డాడీ మనకి చాలా సమస్యలు చూసుకుంటారు కానీ వాళ్ళు చూసుకోలేని కొన్ని సమస్యలు కూడా ఆ ఇంట్లో పిల్లలకి తెలుస్తాయి వాళ్ళకు ఉంటాయి సో వాళ్ళకు కూడా చెప్పే ఒక ఛాన్స్ రావాలి కదా అలాంటి ఒక ఛాన్సే యంగ్ ఇండియాకి బోల్ ప్రతి ఒక్కరికి ఛాన్స్ రావాలి ప్రతి ఒక్కరు మాట్లాడాలి ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు మీరు ఇక్కడ జరుగుతున్న ఈవెంట్ని కవర్ చేశారు హైదరాబాద్లో ఎన్నో ఈవెంట్స్ జరుగుతున్నాయి ఇప్పుడు అన్నీ మనం కవర్ చేయలేము ప్రతి చోట ఎవరో ఒకరు ఉండాలి కదా అలాగా యూత్కి ఒక ఛాన్స్ ఎనీ మోర్ క్వశ్చన్స్ దీనికి లాస్ట్ డేట్ ప్రస్తుతానికి అయితే మేము అక్టోబర్ 28 అనుకుంటున్నాము సో ఆ లోపు మీ ఎంట్రీస్ని మీరు పంపిస్తే సరిపోతుంది ప్రైమరీలీ ఎంట్రీస్ పంపక ముందు కూడా మీరు ఈ గూగుల్ ఫామ్లో రిజిస్టర్ చేసుకోవాలి ఒక 1 పేజ్ రిజిస్ట్రేషన్ అంతే మ్యాక్సిమం 6-7 క్వశ్చన్స్ ఉన్నాయి బేసిక్ మీ పేరు ఊరు అలాంటి క్వశ్చన్స్ సో రిజిస్ట్రేషన్ చేసుకుంటే తర్వాత మేమే మళ్ళీ రివర్ట్ బ్యాక్ అయ్యి మేమే కాంటాక్ట్ అవుతాం మిమ్మల్ని మాత్రం మర్చిపోవద్దు.